వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ షర్మిలకి మధ్య రాజకీయంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు వీరిద్దరూ రెండు డిఫరెంట్ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు అవ్వచ్చు కానీ ఒకే బ్లడ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగానే ప్రజలకి పరిచయమైనటువంటి వీరు ఈ రోజు గొప్ప రాజకీయ నేతలుగా ప్రజలకి అండగా ఉండే నాయకులుగా ఎదుగుతున్నారు ఇలాంటి క్రమంలో వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారుతోంది కేసీఆర్ రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇలాంటి వారిని వణికిస్తున్నటువంటి షర్మిల రానున్న రోజుల్లో అక్కడ ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవకర్లేదని రీసెంట్ గా నిర్వహించినటువంటి సర్వేలు చెప్తున్నాయి అయితే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే ముందు తన స్థానం ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి దగ్గరయ్యాననే విషయాన్ని ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వారు రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోయారు చిరంజీవి లాంటి వారు రెండు చోట్ల పోటీ చేసినా ఒక చోట ఓడిపోయారు కాబట్టి అలాంటి పరిస్థితి షర్మిలకు రాకూడదనే ఉద్దేశంతో స్వయంగా తన టీమ్ తో సర్వే చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక సీట్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది ఆ సీట్ ఏంటి అక్కడ పోటీ చేస్తే ఆమె ఖచ్చితంగా గెలుస్తుందా ఏం జరుగుతుందనేది అనేది ఒకసారి చూద్దాం రండి తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం తీసుకొస్తానని ఇక్కడ ప్రజలకి అండగా ఉంటారని పార్టీ పెడతానని చెప్తున్నటువంటి పెట్టినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు తెలంగాణ పార్టీ పేరిట ఇక్కడ దూసుకుపోతున్నారు కొత్తగా పార్టీ పెట్టిన ఏమాత్రం తడబాటు లేకుండా తన అన్న యొక్క సపోర్ట్ తో తన అన్నయ్య యొక్క ఆదర్శంతో చాలా కాన్ఫిడెంట్ గా రాజకీయాలు చేస్తూ అధికార టీఆర్ఎస్ మీద దూకుడుగా విమర్శలు చేస్తున్నారు అటు కాంగ్రెస్ బీజేపీ మీద విరుచుకుపడుతూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు నిదానంగా పార్టీని కూడా బలోపేతం చేయడమే లక్ష్యంగా షర్మిల ముందుకెళ్తూ నియోజకవర్గాల వారీగా బలమైన నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అలాగే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు ఇలా పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తూ నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలని షర్మిల ప్లాన్ గా ఉంది అయితే పార్టీ సంగతి పక్కన పెడితే నెక్స్ట్ ఎన్నికల్లో షర్మిల ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు రెడ్డి దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో షర్మిలు బరిలో దిగే ఉంటే బెటర్ అని వైసీపీకి సంబంధించినటువంటి ఒక సర్వే చెప్తుంది ఇదే సమయంలో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ గెలిచినటువంటి ఖమ్మం జిల్లాలో షర్మిలు పోటీ చేయాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరారట రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలంగాణ నుంచి వైసీపీ మూడు అసెంబ్లీ ఒక ఎంపీ సీట్ గెలుచుకుంది అవి కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంట్ పెనపాక అసోరాపేట వైర నియోజకవర్గాల్లో వైసీపీ ఘనంగా గెలిచింది అయితే ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వ్డ్ కావడంతో వీటిల్లో పోటీ చేయడానికి కుదరదు కానీ ఖమ్మం జిల్లాలో తనకు అనువైన నియోజకవర్గంలో షర్మిలు పోటీ చేసే ఛాన్స్ ఉంది ఆ నియోజకవర్గం ఏంటనేది త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయ్యిపోతున్నారని అక్కడి నుంచి పోటీ చేయమని కోరబోతున్నారని తెలుస్తోంది